గూడూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం స్థాయి నాయకులు కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గ పరిశీలకులు గూడూరు మురళి కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గూడూరు మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఆ రోజుల్లో కూడా సునీల్ ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ బ్రహ్మాండంగా సక్సెస్ చేపించారు. సక్సెస్ చేపించారంటే అది మీ అందరి చలవతోనే. ఆయన ఒక్కడే పోయి రోడ్డు మీద నిలబడితే సక్సెస్ కాదు కార్యక్రమం. మీరు అందరు ఉన్నారు అంటే అర్థమైంది మీలో ఇంకా తెగింపు ఆ కసి ఉంది. కానీ దాన్ని కార్యరూపంలోకి తీసుకురావాలి. కార్యరూపంలోకి తీసుకురావాలంటే అది ఇప్పుడే మనకి అవకాశం. ఇప్పుడు మనకి ఎన్నో కార్యక్రమాలు ఇచ్చినారు. ఈ కార్యక్రమాల ద్వారా మనం ప్రజల్లోకి వెళ్ళేదానికి మనకి ఒక అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశం ఇంకోటి ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు దాకా మూడు సంవత్సరాలు దాటిపోయింది. 4వ సంవత్సరంలో అయిపోవచ్చింది, 5వ సంవత్సరంలోకి ఎంటర్ అవబోతున్నాం. గత 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి కుటుంబాన్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. అయితే ఆ ఇబ్బంది ఏంటని మనం పోతే, ఇప్పుడు నేను వెళ్ళా మా నియోజకవర్గంలో ఇదే కర్మ కార్యక్రమానికి, కొన్ని గ్రామాలకు వెళ్ళాము ఊరికే శాంపిల్గా. అంటే నేను సునీలో లాంటి వాళ్ళు పోయి ఒక గ్రామం మొత్తం తిరగాలంటే అది జరిగే పరిస్థితి కాదు. ఎందుకంటే నేను ప్రారంభించి ఒక వీధి దాటేటప్పటికే నాకు 3-4 గంటలు పట్టింది. ఎందుకంటే ఒక ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి చెప్తా ఉన్నారు వాళ్ళ సమస్యలు, పక్కింట్లో పోతే పక్కింట్లో వాళ్ళు చెప్తానే ఉన్నారు. అట్లా ఒక వీధిలో మనం ఒక ఇల్లు లేసి ఒక ఇల్లులో పోలేం కదా, ప్రతి ఇంటికి పోతే. ఏ అందరికి నమస్కారం. ఈరోజు గూడూరు నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పెద్దలు గూడూరు పరిశీలకులు ఆత్మకూరు గతంలో ఇన్ఛార్జి కన్నబాబు గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. అలాగే ఈరోజు ముఖ్యంగా గూడూరు కాన్స్టిట్యూన్స్లో ఇదేమి కర్మ అనేటువంటి కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది, దాన్ని ఇంకా వేగవంతం చేసేదానికి సూచనలు సలహాలు ఇచ్చారు. అలాగే ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కూడా ఏ విధంగా జరుగుతుందో ఆ విషయం కూడా సూచనలు సలహాలు ఇచ్చారు. ఏదైనప్పటికీ మేము చెప్పేది ఒకటే, సోమవారం 8:30-9 గంటల మధ్యలో ఇందిరానగర్ వినాయక స్వామి గుడి దగ్గర నుంచి పట్టణంలో ఇంటింటికి ఇదేం కర్మ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుపోయేందుకు పాదయాత్రని ప్రారంభిస్తున్నాం. అలాగే టౌన్లో ఏ ఇళ్ళు కూడా వదలకుండా ప్రతి ఇంటికి వెళ్ళి నమస్కారం పెట్టి సమస్యలని గూడూరులో మున్సిపాలిటీ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలుసుకొని అవన్నింటినీ కూడా అధికారులకి ఇవ్వడం, తద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ వార్డులో ప్రజలు ఏ యొక్క ఇబ్బందుల్ని ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా నోట్ చేసుకొని ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ వచ్చినప్పుడు అవన్నీ కూడా మేము ఖచ్చితంగా హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గూడూరులో అయితే ఇప్పటివరకు కూడా పట్టణంలో గతంలో నేను మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు చేసిన పనులు, అట్లాగే మొన్న తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత జరిగినటువంటి పనులు తప్ప ఇంకేమి పనులు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎక్కడ కూడా జరిగినటువంటి దాఖలాలు లేవు. ఈనున్న పరిస్థితుల్లో మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది. అలాగే కాలువలు తీసేటువంటి సిబ్బంది కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి. అలాగే కాలువలన్నీ కూడా ఎక్కడెక్కడ పైరిపోయినాయి. అలాగే రోడ్లన్నీ కూడా నానా విధంగా బీభత్సంగా అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా ఏదో పైపులు అనేటువంటి పేరు మీద రూట్లన్నీ కూడా మధ్యలో అడ్డంగా తవ్వేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. దయచేసి ఈ అన్నింటిపైన కమిషనర్ గారు వెంటనే స్పందించాలా. ఎక్కడైతే రోడ్డు పగలగొట్టారో ఆ రోడ్లన్నీ కూడా వెంటనే ప్యాచ్ వర్క్ పూర్తి చేయాలి, ఎందుకంటే చాలా లోడ్ తోగుతున్నారు. అట్లాగే అక్కడ దానికి ఉన్నటువంటి ఈ కుళాయిలు కూడా కట్టేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అన్నీ కూడా బాగా అనుభవం కలిగినటువంటి ప్లంబర్ను పెట్టుకుని అవన్నీ కూడా చేయాలని చెప్పి కమిషన్ గారిని మీటింగ్ చేస్తున్నాం. అలాగే వార్డులో ఉన్న సమస్యలన్నీ కూడా తీసుకొని ఖచ్చితంగా ఏ వార్డు పూర్తి అయితే ఆ యొక్క గ్రీవెన్స్లో మా నాయకులు అటువంటి నాయకులందరూ కూడా వెళ్ళి ఆర్డీఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి రెకమెండేషన్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నారు.